ना पेर जोगराव अंडी जेसी एक्शन कमिटी आ कन्वीनर गा नेनु उंटुन्नानु विशाख जिल्लालो अयिते ई रोजु ई कार्यक्रम मरी गांधी विग्रहं दग्गर निरसन तेलियजेस्तुन्नाम गत कोन्नि रोजुलुगा मरी गत नेल 28वा तारीखुन ఈ ప్రభుత్వ వారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకాన్ని రద్దు చేసి ఒక జీవోను ప్రవేశపెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొదటి రోజున కలెక్టర్ ఆఫీస్ లో వినతిపత్రం ఇచ్చాం, అలాగే రెండో రోజున సోషల్ వెల్ఫేర్ డిడి గారికి వినతిపత్రం ఇచ్చాం, అలాగనే మన మంత్రివర్యులు మన అవంతి శ్రీనివాసరావు గారికి కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది, అలాగే ఎంపీ గారు ఎంఈవీ సత్యనారాయణ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది, అలాగనే ఆ వైఎస్ఆర్ శాసన మండలి మరి విజయ నిర్మల గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇంతమందికి ఇచ్చిన తర్వాత మరి ఈ యొక్క ప్రభుత్వ వారు జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే సమస్య మీద ఒక్కరోజు కూడా మాట్లాడి పాపానికి పోలేదు. అయ్యా ఒకటే మేము వినవించుకుంటున్నాం ప్రభుత్వ వారికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి, మేము దళిత పేద విద్యార్థులమైనటువంటి మా పిల్లల యొక్క భవిష్యత్తుని ఈరోజు రోడ్డు పాలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు అన్యాయం జరిగింది. అన్యాయానికి మేము ఏదో గుంతమ్మ కోరికలు కోరట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ నాన్నగారు ఆయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2008లో మే 30 ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ జీవోని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వ వారంతా కూడా కొనసాగించారు. మరి మీరు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత పక్షపాతం చెప్పుకున్నటువంటి అయ్యా మీరు మా దళితులకు అన్యాయం చేశారు, మా బిడ్డలు రోడ్డు పాలు చేశారు, కాబట్టి దయచేసి పాత జీవో ఏదైతే ఉందో దాని ప్రకారం మా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించి మా పిల్లల భవిష్యత్తుకి బాట వేయాలని మేము వినయపూర్వకంగా అడుగుతున్నాం. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఈరోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. గతంలో 2 నిరసన కార్యక్రమం చేస్తాం, ఎవరు కూడా మాకు పట్టించుకోవట్లేదు. ఈరోజు దళితుల ఓట్లు వేసుకొని మీరు గద్దెక్కారు, దయచేసి దళితుల పక్షపాతాన్ని నిరూపించుకోండి. మా పిల్లల యొక్క భవిష్యత్తుకి రానున్న రోజుల్లో మీరు మంచి బాట వేయాలని ఈ పథకాన్ని ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఏ విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళని కొనసాగించి మా జీవితాలని మా పిల్లల జీవితాలని చక్కపరచాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నామండి.